హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని మంచి హెల్త్ టిప్స్ గురించి తెలుసుకుందాం రాబోతున్న వేసవి కాలంలో నీళ్లు ఎక్కువగా తాగడం ఎంతగానో ముఖ్యం ప్రతిసారి హైడ్రేటెడ్గా ఉండడం చాలా అవసరం పైగా ఇప్పుడు సమ్మర్ కూడా రాబోతోంది దీనివల్ల ఇది మరింత ముఖ్యం నోరు ఎండిపోతూ ఉంటుంది కానీ చాలామంది సరైన మోతాదులో మంచినీళ్లు తీసుకోరు కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఎనిమిది నుండి పది గ్లాసుల మంచినీళ్లు తీసుకోవాలి ఇది మన బాడీ మెటబాలిక్ యాక్టివిటీకి చాలా అవసరం పైగా ఇలా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది ఏది ఏమైనా హైడ్రేటెడ్గా ఉండడం మంచిది అలానే అస్తమాను చల్లటి పదార్థాలు తీసుకోవడం లేదంటే ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలను తీసుకోవడం మంచి పని కాదు హైడ్రేటెడ్గా ఉన్న మంచి పదార్థాలు తీసుకోవాలి లిక్విడ్స్ తాగడం కొన్ని కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది కానీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మన బాడీ ఫంక్షన్ని సరిగ్గా సక్రమంగా జరగడానికి ఈ ఫ్లూయిడ్స్ చాలా ముఖ్యం అయితే ఇప్పుడు మీరు హైడ్రేటెడ్గా ఉండాలి అంటే చిన్న చిన్న చిట్కాల్ని అనుసరించండి దీనివల్ల మీరు ఎప్పుడు హైడ్రేటెడ్ ఉంటారు ముందు ముందు ఈ టిప్స్ మీకు మరింత ఉపయోగపడతాయి ఎందుకంటే అప్పుడు ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయి దీనివల్ల మీ గొంతు ఆరిపోవడం నోరు ఆరిపోవడం జరుగుతుంది పైగా ఏమవుతుందంటే మంచినీళ్ళు తాగాలనిపించదు ఓ పక్క నుంచి హైడ్రేట్ అయిపోతూ ఉంటారు జీలకర్ర హైడ్రేటెడ్గా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది పైగా ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది జీలకర్రలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి దీనివల్ల ఇదే మనకి మంచి బెనిఫిట్స్ ని ఇస్తుంది మనం దీనిని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం ఆరోగ్యానికి కూడా ఇది ఎంతగానో మేలు చేస్తుంది అని అందరికీ తెలిసిందే అయితే మీరు హైడ్రేటెడ్ అయిపోకుండా ఉండడానికి జీలకర్రకి సంబంధం ఏంటి దీనివల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయి హైడ్రేటెడ్గా ఉండాలంటే జీలకర్రని ఎలా ఉపయోగించాలి ఇలా అనేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం జీలకర్రలో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి ఇది ఏం చేస్తుందంటే బాడీలో ఉండే హీట్ని తగ్గిస్తుంది అలానే దురదలు వంటివి తగ్గిస్తూ ఉంటుంది నిజంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది నమ్మశక్యంగా లేదా అయితే మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిని అనుసరించి చూడండి అప్పుడు మీకే పూర్తిగా దీని సంగతి తెలుస్తుంది చాలామంది పింపుల్స్ వంటి వాటితో సతమతం అవుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి కూడా జీలకర్ర మంచి లాభాలు ఇస్తుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు జీలకర్ర వల్ల చాలా బెనిఫిట్స్ మనకి కలుగుతాయి అయితే ఇప్పుడు మనం ఇవన్నీ పక్కన పెడితే హైడ్రేటెడ్ గురించి తెలుసుకుందాం డిహైడ్రేట్ అయిపోకుండా ఉండాలి అంటే జీలకర్ర మనకి ఎలా పనిచేస్తుంది దీనిని మనం ఎలా ఉపయోగించాలి అనే వాటి కోసం ఇప్పుడు చూద్దాం దీనికోసం మనకి కావాల్సిన పదార్థాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ ముందుగా మీరు ఏం చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను జీలకర్ర ల రాళ్ళ ఉప్పులో కలిపేసి ఒక రాత్రి పాటు ఉంచేయండి వీటిలో సరిపడా నీళ్లు కూడా వేయండి అయితే దీనిని రాత్రంతా మీరు అలానే వదిలేయండి ఇప్పుడు దాన్ని మొత్తం వడకట్టండి ఇప్పుడు ఆ నీళ్లను తాగండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండొచ్చు అలానే మీరు జీలకర్ర పొడి తయారు చేసుకుని మజ్జిగలో లేదా పెరుగులో కలుపుకుని తాగండి దీనివల్ల మీరు హైడ్రేటెడ్గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సింపుల్ టెక్నిక్ని అనుసరించి ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండండి సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి